Sandeep360 Tech. Like, share, subscribe. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 Tech. ఈరోజు వీడియోలో యూట్యూబ్ సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి షేర్ చేసుకోబోతున్నాను అండి. సో అదేంటి అంటే కనుక యూట్యూబ్ నుంచి మనం ఎన్ని విధాలుగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 Tech యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి, అదేవిధంగా యూట్యూబ్ ద్వారా మనం పాపులర్ అవ్వాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. అయితే యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవడానికి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ ఉన్నాయి. సో అవి ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీకు నేను క్లియర్గా చూపించబోతున్నాను. ఫస్ట్ మనకు అందరికీ తెలిసింది యూట్యూబ్ మానిటైజేషన్. సో యూట్యూబ్ మానిటైజేషన్ గురించి అందరికీ తెలిసింది అంటే మనకి యూట్యూబ్ వీడియోస్ ప్లే అవుతున్నప్పుడు యాడ్స్ వస్తాయి కదా, ఆ యాడ్స్ ద్వారా మనీ అనేది మనం ఎర్న్ చేసుకుంటాం. సో దాన్నే యూట్యూబ్ మానిటైజేషన్ అంటారు. అయితే ఈ యూట్యూబ్ మానిటైజేషన్ మనకి ఆన్ అవ్వడానికి ప్రజెంట్ యూట్యూబ్ పాలసీస్ ప్రకారం మీ యూట్యూబ్ ఛానల్కి 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి. అదేవిధంగా మీ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అనేవి 4000 వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ చేసి ఉండాలి. అప్పుడే మీకు యూట్యూబ్ మానిటైజేషన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. యూట్యూబ్ మానిటైజేషన్ ద్వారా మనీ అనేది కేవలం యాడ్స్ ద్వారానే వస్తుందండి. మీకు వచ్చే వ్యూస్ని బట్టే యాడ్స్ యొక్క రెవెన్యూ డిపెండ్ అయి ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్. సో కొన్ని మనకి పాపులర్ ఛానల్స్ ఉంటాయి, అంటే మనకి 100,000 సబ్స్క్రైబర్స్ అలా అయిన తర్వాత, 100K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మన ఛానల్లో జాయిన్ అనే ఒక ఆప్షన్ మనం యాడ్ చేసుకోవచ్చు. జాయిన్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేసి మీరు మెంబర్షిప్ని ఇవ్వచ్చు అనమాట. అయితే ఈ జాయిన్ అనే దగ్గర మనం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుందండి. ఆ విధంగా మీ సబ్స్క్రైబర్ దాంట్లో జాయిన్ అవ్వడం ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా ఉంటుందని మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఇది అందరికీ తెలిసిన ఛానల్ టెక్నికల్ గురీజీ అనేసి అన్బాక్సింగ్ చేస్తారు, ఇండియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ ఛానల్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఈ జాయిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు టెక్నికల్ గురీజీ జాయిన్ దిస్ ఛానల్. సో యాక్సెస్ జాయిన్ వచ్చేసి మనకి 159 per month, అంటే ఎవ్రీ మంత్ 159 rupees మనం పే చేసి ఈ ఛానల్ యొక్క మనం బ్యాడ్జెస్ని కానీ అదేవిధంగా కస్టమ్ ఎమోజీస్ అవన్నీ కూడా మనం పొంది చార్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఎంగేజింగ్గా ఉండడానికి, మనం ఇలా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఈ జాయిన్ నౌ అనే ఆప్షన్ కూడా మనకు ఉపయోగపడుతుంది. బట్ మీ ఛానల్ అనేది చాలా పాపులర్ అవ్వాలండి, స్టార్టింగ్లో ఉండేవాళ్ళు కాదు. మినిమం మనకి 100K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతే ఈ జాయిన్ నౌ అనే ఆప్షన్ మనం ఎనబుల్ చేసుకోవచ్చు. తర్వాత మనం చూసినట్టే ఇంకా సూపర్ చాట్ ఆన్ యూట్యూబ్. ఎవరైతే ఎక్కువగా లైవ్ స్ట్రీమింగ్ చేస్తారో ఆ లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు మనకి కామెంట్స్ అనేవి చాలా వస్తుంటాయి. అటువంటి కామెంట్స్ వచ్చినప్పుడు మనం సూపర్ చాట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఈ సూపర్ చాట్ ద్వారా సబ్స్క్రైబర్స్ వాళ్ళ యొక్క కామెంట్ హైలైట్ అవ్వడం కోసం ఏం చేస్తారంటే కొంత అమౌంట్ అనేది సూపర్ చాట్లో యాడ్ చేసుకుంటారు. ఆ సూపర్ చాట్ అమౌంట్ అనేది ఉపయోగించి కామెంట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ కామెంట్స్ అనేవి హైలైట్ అయ్యి, ఎంతమంది కామెంట్స్ వస్తున్నా సరే వాళ్ళ కామెంట్స్ అనేవి హైలైట్ అవ్వడం ద్వారా వాళ్ళకి పాపులారిటీ వస్తుంది. సో ఈ విధంగా సూపర్ చాట్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ సూపర్ చాట్ ఆప్షన్ ఎక్కువగా గేమింగ్ ఛానల్స్ వాళ్ళు ఉపయోగిస్తుంటారండి. సో మీరు కనుక గేమింగ్ ఛానల్ మెయింటైన్ చేస్తే దాంట్లో మీరు సూపర్ చాట్ అనేది యాక్టివేట్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత మీరు చూసినట్టే కనుక యూట్యూబ్ డొనేషన్స్. ఒకవేళ మీరు ఏదైనా ఆర్గనైజేషన్ రిలేటెడ్గా, ఏదైనా మీరు ఒక సర్వీస్ రిలేటెడ్గా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తే మీ యొక్క ఛానల్కి డొనేషన్స్ కూడా మీరు దీని నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది సపోర్ట్ అనే ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేయడం ద్వారా, లేదా డిస్క్రిప్షన్లో మీ డొనేషన్ లింక్, మీ వెబ్సైట్ ఉంటే కనుక మీ వెబ్సైట్ లింక్ని, లేకపోతే కనుక మీ పేపాల్ అకౌంట్, మీరు ఏదైతే గూగుల్ పే ద్వారా లేదా ఫోన్పే ద్వారా అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నారో, మీ ఆర్గనైజేషన్ పరంగా మీరు ఎలా అయితే అమౌంట్ని రిసీవ్ చేసుకుంటారో దానికి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేసి మీరు డొనేషన్స్ కలెక్ట్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం కొన్ని ఫ్రీగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తామండి, అంటే ఆర్గనైజేషన్లో కాకుండా మనం ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, సో ఆ ఛానల్స్ కూడా మీరు డొనేషన్స్ అనేవి ఆఫర్ చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఎంతో కొంత అమౌంట్ని మీకు డొనేట్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో డొనేషన్స్ ద్వారా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో యూట్యూబ్ మానిటైజేషన్ తర్వాత అందరికీ తెలిసింది అఫిలియేట్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది సింపుల్గా మనం ఏదైతే ప్రోడక్ట్ని మనం రివ్యూ చేస్తాము, ఏ ప్రోడక్ట్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామో, ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఆ లింక్ మీద ఎవరైనా క్లిక్ చేసి పర్చేస్ చేసినట్టయితే కనుక ఆ కమిషన్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇది అందరికీ తెలిసిన విషయం అండి. కాబట్టి దీంట్లో నేను అడ్వాన్స్ లెవెల్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో అఫిలియేట్ మార్కెటింగ్ మనం ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా సో చివరికి చూడండి, మీకే అర్థమవుతుంది. తర్వాత మీరు చూసినట్టే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. సో మన యూట్యూబ్ ఛానల్కి చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన వీడియోస్ అనేవి చాలా పాపులర్గా రన్ అవుతున్నాయి, వితిన్ వన్ డేలోనే మనకి 20,000-30,000 వ్యూస్ వస్తున్నాయి. సో అలాంటి టైంలో మీరు ఏం చేయొచ్చండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఏవైతే ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నారు, ఏవైతే బ్రాండ్ని మీరు ప్రమోట్ చేయాలని చెప్తున్నారో ఆ పర్టికులర్ బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తూ కూడా మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కింద మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండి. సో ఇన్ఫ్లుయెన్సర్ ప్రోగ్రామ్లో మినిమం ప్రమోట్ చేసినందుకు మనకి 5,000 rupees వస్తుంది. అలా మీరు వీక్లీ ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేసినా సరే మీ యూట్యూబ్ ఛానల్ ఉపయోగించి
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కింద మీరు 20,000 మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండి. మానిటైజేషన్ కాకుండానే మీరు సపరేట్గా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత మీరు చూసినట్టే బిజినెస్ ప్రమోషన్. ఇందా మనం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అదేంటంటే వేరే వాళ్ళ బిజినెస్ గురించి మనం ప్రమోట్ చేస్తుంటాం. కానీ ఇక్కడ మన ఓన్ బిజినెస్ ఏదైనా ఉంటే కనుక, లేకపోతే మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా బిజినెస్ ఉంటే అవి మీకు సంబంధించిన ప్రొడక్ట్స్ అయి ఉంటే కనుక మీరు ఆ బిజినెస్ గురించి ప్రమోట్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో మీ ఓన్ బిజినెస్ను కూడా ప్రమోట్ చేసుకుంటూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత మీరు చూసినట్టు గూగుల్ యాడ్సెన్స్ ఫర్ వెబ్సైట్. సో మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఒకటి రన్ చేసి యూట్యూబ్ ద్వారా వ్యూస్ వస్తాయి, దాని ద్వారా మనీ వస్తుంది, అలా ఎర్న్ చేస్తే చాలనుకుంటారండి. సో అది 100% కరెక్ట్ కాదు. అండ్ దెన్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మన యూట్యూబ్ ఛానల్కి ఒక వెబ్సైట్ అనేది ఉంటే మీ వెబ్సైట్ యొక్క పాపులారిటీ పెంచుకొని కేవలం యూట్యూబ్లో వచ్చే యాడ్స్ కాకుండా మీ వెబ్సైట్లో రన్ అయ్యే యాడ్స్ ద్వారా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో యూట్యూబ్ యొక్క సిపిసి చాలా తక్కువ ఉంటుందని, బట్ యాడ్సెన్స్ యొక్క సిపిసి, మీరైతే వెబ్సైట్ ఉపయోగిస్తున్నారో ఆ వెబ్సైట్ యొక్క సిపిసి ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా 10,000 సంపాదించినట్టయితే కనుక, అదే మీరు వెబ్సైట్ని కూడా మెయింటైన్ చేస్తే మీ వెబ్సైట్ ద్వారా కూడా ఇంకో 10,000-15,000 మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండి. వెబ్సైట్ రెవెన్యూ అనేది ఎవ్రీ మంత్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ ఉంటే వెంటనే ఒక వెబ్సైట్ని కూడా క్రియేట్ చేసుకోండి. సింపుల్గా మీరు అయితే వీడియో పెడుతున్నా ఆ వీడియో గురించి సేమ్ అదే డీటెయిల్స్, సేమ్ అదే ఇమేజ్ ఉపయోగించి మీ వెబ్సైట్లో పెట్టి మీ ఛానల్తో పాటు మీ వెబ్సైట్ని కూడా పాపులర్ చేసుకోవడం ద్వారా గూగుల్ యాడ్సెన్స్ ఉపయోగించి మీరు యూట్యూబ్ అదేవిధంగా వెబ్సైట్ ద్వారా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో తర్వాత మీరు చూసినట్టయితే మర్చెంటైజ్ ఇన్ యూట్యూబ్. వన్స్ మనకి మానిటైజేషన్ యాడ్ అయిన తర్వాత మనకి మర్చెంటైజ్ అప్రూవల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో మన ఎలిజిబిలిటీ ఉంటే కనుక మనం ప్రొడక్ట్స్ని డైరెక్ట్గా మన యూట్యూబ్ వీడియో కింద లింక్ ప్లేస్ చేసి సేల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. సో ఇది అందరూ మనకు తెలిసిన ఛానలే, చౌరస్తా బ్యాండ్ అనేసి మనకి బాగా ఫేమస్ అయిందనమాట. సో ఈ కరోనా విషయంలో కానీ లేదా అంతకుముందు కొన్ని చేసిన మాయా మాయా సాంగ్స్ కానీ వీటికి బాగా ఫేమస్ అయింది. ఆ ఛానల్లో నేను ఒక సాంగ్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి చౌరస్తా మ్యూజిక్. ఇక్కడ మీరు చూడు షోమర్ అనేసి బై చౌరస్తా మ్యూజిక్ మర్చెంటైజ్ అనేసి వాళ్ళ లోగోతోటి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు యాడ్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. సో టీషర్ట్, హూడీస్, మొబైల్ కేసెస్, అదేవిధంగా బ్యాగ్స్. సో ఈ విధంగా మీరు మర్చెంటైజ్ అంటే మీ ఛానల్ యొక్క లోగో ఏదైతే ఉంటుందో లేదా మీరు ఏదైనా ప్రొడక్ట్స్ మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచే మర్చెంటైజ్లో మీరు యాడ్ చేసి సేల్ చేసుకోవచ్చు. మీ యొక్క లోగో లేదా మీరు ఏవైతే ప్రొడక్ట్స్ని సేల్ చేయాలనుకున్నా వాటిని మీరు మర్చెంటైజ్లో యాడ్ చేసుకోవడం ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత మీరు చూసినట్టయితే అన్బాక్సింగ్ ఫ్రీ ప్రొడక్ట్స్. చాలామంది యూట్యూబర్స్ అన్బాక్సింగ్ అదేవిధంగా ప్రొడక్ట్ రివ్యూస్ గురించి చేస్తూ ఉంటారు కదా. సో వీళ్ళకి స్టార్టింగ్లో అమౌంట్ అనేది అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ప్రొడక్ట్స్ అనేవి తీసుకొచ్చి వాటి గురించి చూపించి అన్బాక్సింగ్ చేస్తూ ఉండాలి. సో అలా చేస్తూ చేస్తూ వన్స్ వాళ్ళకి పాపులారిటీ వచ్చిన తర్వాత కొన్ని కంపెనీస్ అనేవి వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్బాక్సింగ్ చేస్తున్నారు, సో మీకు ఒక 10,000-20,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, అప్పుడేమవుతాయంటే కంపెనీస్ అనేవి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది త్రూ మెయిల్. మీరైతే మెయిల్ ప్రొవైడ్ చేస్తున్నారు లేదా కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో దాని ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ బిజినెస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నా వాటిని ప్రమోట్ చేయమని అడుగుతారనమాట. సో అప్పుడు ఆ ప్రమోట్ చేసేటప్పుడు మనకి అమౌంట్ కాకుండా వాళ్ళు ప్రొడక్ట్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మనీతో పాటు ఫ్రీ ప్రొడక్ట్స్ని కూడా పొందొచ్చు. సో ఫైనల్గా మనం చూసినట్టయితే రిఫరల్ ప్రోగ్రామ్స్ యూట్యూబ్. సో మనం చాలా వీడియోస్లో చూస్తుంటాం. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా వెళ్ళి రిఫరల్ కోడ్ యూస్ చేసి సైన్ అప్ అవ్వండి. సో మీకు బోనస్ పాయింట్స్ వస్తాయనేసి మనకి చాలా వీడియోస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆన్లైన్ ట్రేడింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి. సో దానికి సంబంధించిన యాప్స్ లైక్ 5paisa.com కావచ్చు, ఏంజల్ బ్రోకింగ్ కావచ్చు, ఇలాంటి యాప్స్ యొక్క లింక్స్ కానీ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అవి రిఫరల్ లింక్స్ అనమాట. ఆ రిఫరల్ లింక్స్ ఉపయోగించి ఎవరైతే వాటిలో రిజిస్టర్ అవుతారో ఆ రిజిస్టర్ అయినప్పుడు మీరు ఎంతో కొంత అమౌంట్ యాడ్ చేస్తారు కదా, ఆ అమౌంట్లో కొంత కమిషన్ అనేది మీరు ఏ రిఫరల్ లింక్ నుంచి సైన్ అప్ అయ్యారో వాళ్ళకి అమౌంట్ అనేది ఎర్న్ చేయడం జరుగుతుందండి. సో ఇలా మనకి హెలో యాప్ నుంచి కానీ, ఇండియా బుల్స్ ధనీ కానీ, ఇలా మనకి చాలా యాప్స్ నుంచి చాలా అమౌంట్ అనేది ఎర్న్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 20-30,000 మనీ ఎర్న్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు రిఫరల్ చేయడం ద్వారా. సో ఈ విధంగా మీరు రిఫరల్ ప్రోగ్రామ్స్లో కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అయితే వీటన్నిటిలో కూడా నాకు బాగా నచ్చినవి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయండి. సో మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ చూడడం జరిగింది. సో బిగినర్ లెవెల్లో మనకి బాగా హెల్ప్ఫుల్గా ఉండేవి ఏంటి అని చూసుకున్నట్టయితే కనుక, సో యూట్యూబ్ మానిటైజేషన్. సో ఇది అందరికీ తెలిసిందే, మనకు వన్స్ మానిటైజేషన్ అయిన తర్వాత మనీ అనేది వస్తుంది, ఎవ్రీ మంత్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ మానిటైజేషన్ అనేది చాలా బెస్ట్ థింగ్. తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనం మాట్లాడుకున్నాం, లింక్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఆ లింక్స్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేస్తే మనకి అమౌంట్ అనేది కమిషన్ రూపంలో రావడం జరుగుతుంది. అయితే ఈ అఫిలియేట్ మార్కెటింగ్లో మనకి ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్ ఉందండి, అది ఏంటనేది మీకు చూపించబోతున్నాను. అయితే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అడ్వాన్స్ లెవెల్లో చేయాలి అంటే మీకు కంపల్సరీ ఒక వెబ్సైట్ అనేది కావాలి. వెబ్సైట్ని మీరు మెయింటైన్ చేసినట్టయితే కనుక మీ ఛానల్ యొక్క అథారిటీ అనేది పెరగడం జరుగుతుంది, ఎందుకంటే మీ యొక్క లింక్స్ అనేవి ఆ పర్టికులర్ వెబ్సైట్లో ప్లేస్ చేయడం ద్వారా మీ లింక్స్ యొక్క పాపులారిటీ, బ్యాక్ లింక్స్ అనేవి జనరేట్ అవ్వడానికి, మీ ఛానల్ యొక్క గ్రోత్ పెరగడానికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు గూగుల్ యాడ్సెన్స్ ద్వారా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. వన్స్ మీకు గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత యాడ్సెన్స్లో వచ్చే యాడ్సే కాకుండా మీరు అఫిలియేట్
లింక్స్ అనేవి యూట్యూబ్ ఛానల్తో పాటు దీంట్లో కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అయితే మీరు వర్డ్ప్రెస్ వెబ్సైట్లో అమెజాన్ అఫిలియేట్కి ఒక ప్లగ్ఇన్ అనేది అవైలబుల్ ఉందండి. ఆ ప్లగ్ఇన్ వచ్చేసి ఊజోన్ అమెజాన్ అసోసియేట్ బండిల్ ప్యాక్. సో ఈ ప్లగ్ఇన్ కాస్ట్ వచ్చేసి మనకి $70 అవుతుంది. మీరు కనుక ఈ ప్లగ్ఇన్ ఉపయోగించి అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే మీకు సేల్స్ అనేవి చాలా చాలా పెరగడం జరుగుతుంది. ఎందుకు పెరుగుతాయంటే కానీ వీళ్ళు ఒక కుకీని ప్రొవైడ్ చేస్తారండి ఈ ప్లగ్ఇన్ వాళ్ళు. అంటే మీ వెబ్సైట్లో ఎవరైనా ఓపెన్ చేశారు, ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసినా చేయకపోయినా సరే మీ వెబ్సైట్లో లింక్ క్లిక్ చేసి అమెజాన్లోకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత 60 రోజులు అంటే 2 నెలల వరకు వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్ పర్చేస్ చేసినా ఆ ప్రోడక్ట్ యొక్క కమిషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం అమెజాన్ అఫిలియేట్ మార్కెట్ని అడ్వాన్స్ లెవెల్ తీసుకెళ్ళి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్ ఛానల్తో పాటు వెబ్సైట్ని మెయింటైన్ చేసుకుంటూ అఫిలియేట్ మార్కెట్ని మీరు టార్గెట్ చేసినట్టయితే కనుక మీ ప్లగ్ అనేది మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దానికంటే ముందు మీరు ఒక వెబ్సైట్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కనుక వెబ్సైట్ అనేది పర్చేస్ చేయాలనుకుంటే ముందుగా గూగుల్లో డిజిటల్ కమ్మో అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మా వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు మెనూలో హోస్టింగ్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేశాను. సో ఈ హోస్టింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నేను 2 సర్వీస్ ప్రొవైడర్స్ని మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ హోస్టింగ్, సెకండ్ వన్ సైగ్రౌండ్. సో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకుంటున్నారా, సో ఇలా మీరు మల్టిపుల్ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి మీకు లోడింగ్ టైం అవన్నీ మంచిగా ఉండదు. దానికి మీరు సైగ్రౌండ్ అనేది 100% ఉపయోగపడుతుందండి. సో ఈ సైగ్రౌండ్ హోస్టింగ్లో మనకి 2 ప్లాన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో బేసిక్ ప్లాన్ వచ్చేసి స్టార్టర్ ప్లాన్, అది సింగిల్ వెబ్సైట్కి ఉపయోగపడుతుంది. అదే మీరు ఫ్యూచర్లో ఇంకా మల్టిపుల్ వెబ్సైట్ చేయాలనుకుంటే సెకండ్ ప్లాన్ ఉందండి, గ్రో బిగ్. సో గ్రో బిగ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మనకి లోడింగ్ టైం కానీ, బ్యాక్గ్రౌండ్ క్యాష్, ఇమేజ్ లోడింగ్ టైం వీటన్నిటి కూడా దాంట్లో అడ్వాన్స్ ప్లగ్ఇన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సైగ్రౌండ్లో గ్రో బిగ్ అనే ప్లాన్ చూస్ చేసుకొని పర్చేస్ చేసినట్టయితే కనుక మీరు ఈజీగా ఒక వెబ్సైట్ని వితిన్ 1 వీక్లోనే క్రియేట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా దాన్ని మోడిఫికేషన్ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్ లింక్ చేసుకొని మెయింటైన్ చేయడం ద్వారా మీరు గూగుల్ యాడ్సెన్స్, అదేవిధంగా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ హోస్టింగ్ పర్చేస్ చేయాలని డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ నేను వాట్సాప్ లింక్ చేయడం జరిగిందండి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మెసేజ్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హోస్టింగ్ అనేది పర్చేస్ చేయాలంటే కింద నేను వీడియో కూడా పెట్టడం జరిగింది. సో ఈ వీడియో చూస్తే మీరు హోస్టింగ్ అనేది ఏ విధంగా పర్చేస్ చేయాలంటే కూడా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు ఇన్స్టాలేషన్లో కానీ మీ డొమైన్ యాడ్ చేసుకోవడంలో కానీ ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే మీరు నన్ను డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు ఫ్రీగా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి అమౌంట్ అనేది నాకు పే చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదండి యూట్యూబ్ నుంచి మనం ఎన్ని విధాలుగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు కనుక వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా సందీప్ 360 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ మీద బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ నేను ఫ్యూచర్లో ఫ్రీ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అనేవి రన్ చేయాలనుకుంటున్నాను లైవ్ స్ట్రీమ్ తోటి. ప్రతి ఒక్కరికి కూడా ఇది యూస్ఫుల్గా ఉండాలి కాబట్టి. సో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ మీద బాగా ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని షేర్ చేయడం వల్ల, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసినట్టయితే కనుక మీకులాగే లీగల్గా ఆన్లైన్లో మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు ఆ టాపిక్ గురించి ఫ్రీగా నేర్చుకోవచ్చండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం తప్పకుండా సందీప్ 360 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. Thank you for watching. It's caught in the crossfire. It's caught in the crossfire.